దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ బిఆర్సీ విధానాన్ని గానివండి సిబిఎస్సీ విధానాన్ని గానివండి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మరి ఈ రోజు పిలిచి అన్యాయమైనటువంటి పిఆర్సీని ప్రకటించడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ఈ రోజు యూటిఎఫ్ గా మనం అందరం కూడా మరి ర్యాలీ చేసి మరి 27 శాతం కంటే ఎక్కువగా మనకి పిట్మెంట్ వచ్చేదానికి మనం అందరం కూడా కలిసికట్టుగా మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ మరి రాష్ట్రం గాని జిల్లా గాని ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా మనం అందరం ముందుండి మరి ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మనం ఈ ధర్నాల ద్వారా ఈ ఉద్యమాల ద్వారా వాళ్ళకి తెలిసి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రభుత్వం మొండి వైఖరి मन की आमोदयोग्य अंत का ना विना अने वार रोज सीबीएसई रुद्देस्ट अभी रुद्देल मे तीव्र रद्दुचेयमनि कोरुतुन्नाम अंते काकुंडा औट्सोर्सिंग कांट्राक्ट उद्योगस्तुल्नि रेग्युलर चेस्तामनि आ रोज अन्नारु खच्चितंगा वाळ्ळनि रेग्युलर चेयाल्सिंदिगा मरोसारि मेमु यूट्यूब शाख तरपुन मेमु मल्ली कोरुतुन्नामु सरे ई अवकाशं इच्चिनटुवंटि मी अंदरिकी मरोसारि धन्यवादालु तेलुपुतुन्नाम थैंक्यू पीआरसी मेरगन पीआरसी इवासी मुख्यमंत्री गारिनि अदे विधा इच्छा हामील निबेवासी मुख्यमंत्री गारे को जी हामीलिची अभी మాట తప్పడం మడమ తిప్పడం మంచి పూర్తి చేయడం జరిగింది. అందరం కూడా మనం చాలా బాధాకరమైన విషయం. మరి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రివర్స్ పిఆర్సీని ప్రయత్నించి యాత్ర రావాల రోడ్డు మీద రావాలి ముఖ్యమంత్రి గారికి వస్తుంది. దీన్ని మనందరం కూడా ముట్టకట్టడంతో ఉద్యమం ద్వారా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే అన్ని హామీలని మరి నెరవేర్చే వరకు పిఆర్సీని పునఃసమీక్షించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ యూటీఎఫ్ తరఫున मन मार्च सहाध्यक्ष सुल्तान मेडल చైతన్యం ఉండాలి ఉద్యమం చేసే నాయకుల వెంట అందరూ నడవాలి అందరికి కావాలి పిఆర్సీ కానీ ఎవరు కూడా ఉద్యమాలకు ముందుకు రావట్లేదు ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ల కలిసి చేస్తే సాధించలేమని పిఆర్సీ చూస్తే గనుక జగనన్న అందరికీ అన్ని ఇస్తున్నారు అడగంగా అమ్మాయిలు అన్నం పెట్టదంటారు కానీ జగనన్న మాత్రం సంవత్సరం ప్రేమ ఎందుకో చూపిస్తున్నారు ఉద్యోగం మీద ఖచ్చితంగా బీఆర్తో పాటు పిఆర్సీ కూడా అంటే అవసరాన్ని బట్టి అందరికీ అవసరం కాబట్టి ఉద్యోగులు కూడా తినాలి కదా ఉద్యోగులకు కూడా అవసరమైనవి అందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా ఉద్యోగ పక్షాన పోరాడి 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 తీరుతాం సాధించి తీరుతాం యూటీఎఫ్ తీరుతాం ఇప్పుడు రాష్ట్ర కౌన్సిలర్ యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఇట్లారా మరి प्रतिपक्ष नायक प्रजा संकल्प यात्रा अमलापुर रायवर मी अंदर की तोड़गा उठा कुट सभ्यु
సిపిఎస్ ని వారంలోనే రద్దు చేస్తాను, ఆ ప్లే కార్డ్స్ పట్టుకున్న వాళ్ళు ఇక్కడికి రండి అంటూ కూడా భారీ డైలాగులు సందించిన సందర్భం ఉంది. మరి ఆయన్ని అనేక హామీలు ఇచ్చాడు. మీరు డిఏలు పెండింగ్ డిఏలు కూడా మీరు గత ప్రభుత్వాన్ని అడగాల్సిన పని లేదు. నేను వచ్చిన వెంటనే మీకు మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని డిఏలు వెంటనే విడుదల చేస్తాను, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు గురిచేయరని ఆయన ఆ రోజున అనేక హామీలు ఇచ్చిన సందర్భం మనందరం కూడా చూశాం. ఏమైంది ఈ రోజున? మూడు సంవత్సరాలు అయింది. మూడు సంవత్సరాల గవర్నమెంట్లో కూడా మనకు రావాల్సిన సాధారణ మన హక్కు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డిఏలు ఎక్కడికి పోయినాయి? మూడు సంవత్సరాల నుంచి ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టి ఇవాళ మనందరినీ కూడా ఆ డిఎల్ని పిఆర్ఎస్ని మెచ్చి చేసి మోసం చేస్తున్నాడు తప్ప ఆయన మన మీద ప్రేమ చూపిన సందర్భం లేదు. మరి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా చాలా తక్కువ. మరి పిఆర్సీలో స్లాబ్లు హెచ్ఆర్ఏ స్లాబ్లు గతంలో ఉన్న స్లాబ్లు పోల్చుకుంటే కనీసం ఆయన ఇచ్చిన ఫిట్మెంట్కైనా మనం తీసుకునే జీతానికి సమానమైన జీతం తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? స్లాబ్లను రద్దు చేస్తున్నాను అన్నాడు. ఆ స్లాబ్ను రద్దు చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో కనీసం మూడు పట్టణాలు కూడా రావు. కాబట్టి ఈ యొక్క కాబట్టి ఇటువంటి నమ్మకాన్ని రుజువు చేసుకోకుండా ప్రజల యొక్క ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగుల యొక్క కార్మికుల యొక్క సంక్షేమాన్ని ఆయన గుర్తించుకొని సరైన పరిపాలన చేస్తే ఆయనకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా ఈ ఉద్యోగులు చూశారు, ఇంటికి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే పునరావృతం కాకుండా జాగ్రత్త పడి ఇప్పటికైనా కూడా ఉపాధ్యాయులు ఉద్యోగులు వెళ్ళా. మరి అదేవిధంగా నిరుద్యోగులు ఎంతో మంది ఈ రోజున చదువుకొని చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది తీసుకొస్తున్నారు సాగించాలి, హెచ్చాలి పాత స్లాబులనే సాగించాలి, హెచ్చాలి పాత స్లాబులనే రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలి ఫిట్మెంట్ ను, పునఃసమీక్షించాలి ఫిట్మెంట్ ను. మా గొంతు బాబాయ్ లోపపు ఇష్టమైన పిఆర్సీ, రద్దు చేయాలి, రద్దు చేయాలి.